Hi friends, good morning. Welcome to Papa Kitchen. Neni Rozu Rava Kesari Ela Chayalo Chapabotanano. Make a pretty sweet thinal and piste, Pade Padrim Shallo, Chesconi, Tinage. Then keep Mundigamanum Stoma and Jesconi, Pan Petconi, Andro. 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని కాస్త మరిగించాలి. నెయ్యి మరిగిన తర్వాత ఇందులో కాజు బాదం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కాజు బాదంని ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్ సుజీ రవ్వను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీన్ని సుజీ రవ్వ అంటారు, రవ్వ అంటారు, గోధుమ రవ్వ అంటారు. ఇలా ఫ్రై అయిన రవ్వను కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటరు మరగాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న సుజీ రవ్వను యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. నేను ఒకేసారి పరిస్థితి, ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో రెసిపీ చేస్తున్నాను అందుకని చెప్పేసి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1½ షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు ఏ కలర్ కావాల్సిన కలర్ వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదంని కూడా యాడ్ చేసి కలపాలి. అంతే అండి, సింపుల్. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. సరే అండి, 10 నిమిషాల్లో ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు రెడీ చేసుకొని తినచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత కాజుతో గార్నిష్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకు ఆల్రెడీ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి కోసం. థ్యాంక్ యూ.